సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే ఊరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈరోజే జస్ట్ ఇప్పుడే ఒక 5 నిమిషాలు సో మాకోసం మేము ఇప్పుడే వచ్చామని ప్రశస్త అన్నం తీసుకొని వచ్చింది. థ్యాంక్స్ ప్రశస్త. సో మైక్ అమ్మా. సో ఇది ఎప్పుడు మనం కెమెరా కొనుక్కున్నప్పుడు తీసుకునే మైక్ ఫ్రెండ్స్. ఏమోలేండి, కొన్ని మిగిలిపోతాయి అంతే. ఆడుకునేది అనుకుని తే ఉంటది. సో ఇదైతే నాకు జొమాటోలో చేసినప్పుడు ఈ బ్యాగ్ రెండు టీ షర్ట్లు అయితే వచ్చాయి కదా ఫ్రెండ్స్, అది అన్బాక్సింగ్ కూడా చేశాను. దీన్ని పార్కి వచ్చేటప్పుడు మనం సామాన్లు పెట్టుకునే వాడింది అనమాట. ఇన్ని నోటు పట్టించిందో చూపిస్తానండి ఇట్లా. మరి 18 వచ్చేటప్పుడు పిల్లల్ని మనకి ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమనే ఈ బ్యాగ్గే ఒక సంచి నిండా అయ్యా. అందుకోసం ఈ కథ ఏం బాగలేదని నేను దీంట్లోకి అన్ని పెడతాను అనమాట. వెడల్పు ఉండేదానికి బాగా పనికొచ్చా అంతే అవుతుంది. బుడుమకాయలు కూడా తెచ్చాను. బుడుమకాయలు ఎండి ఫైన్వి, ఇంకా 2 రోజులు ఆరబెడితే అవే చూడే, అవే తీ అవే. ఓ తల్లెక్కేసుకోమా. అల్లం అల్లం కాయగూరలు కూడా తీసుకొచ్చాను. ఆ కాయగూరలు కూడా ఒక కవర్లోకి వేసి పెట్టాను అనమాట ఈ బ్యాగ్లోనే. ఇవి చూడండి ఫ్రెండ్స్, మనం మన కోసి ఇవి చేశారు కదా వీటిని బుడుమకాయలు అని. సో 2 రోజులు 3 రోజులకి అట్లా ఇవి చూడండి. ఇవి ఇంకా ఎండలంట, ఇంకా ఎండలా. ఈరోజు ఇంకా మనం ఓ తల్లికి వేసి పైన పెట్టేద్దాంలే అనుకోసానని. లేదు ఇంకా నానేసేది అయిపోయి 3 రోజులు నానబెట్టే. ఒరిజినల్ పెరుగుతా నానేస్తే ఇంకా బాగుంటాయి. ట్రై చేయాలి ఫ్రెండ్స్. కాయగూరలు కూడా తీసుకొని వస్తాను ఇక్కడ, ఇప్పుడు ఈ టైంలో వస్తాం కదా అని తీసుకొని వస్తాయి. ఇది మా ఇంకా కాయగూరలు అట్లాంటివన్నీ తిండి తెచ్చింది ఫ్రెండ్స్. ఇంక తెలిసిందే కదా ఇంకా అమ్మలు ఇంటికి వచ్చే వాళ్ళకి కంటికి బాగా అనిపించిన అన్ని తీసుకొని వస్తారు సహజంగా. కాబోను సూపర్ వినోద్కి కూడా తెలియదు నేను ఇగ్నోటు పెట్టాను దాంట్లో ఆ బ్యాగ్లో అనుకోసారి. అది బ్యాగ్ పెట్టేది ఏమో ఎట్లా ఊరికి తీసుకొని పోవాలి అనుకునే వినోదే మైలేకపోతున్నాడు. దాంట్లో ఏమేం పెట్టింటాను బరువైన వస్తువులు. అమ్మమ్మ మర్చిపోయానండి, ప్రశస్త బాగుంది. ఇంకా పాపని అయితే మాట్లాడానికి అవ్వెత్తుకున్నా అనమాట. వచ్చి అత్త అయితే పని పోయింది. ఇంకా పాపకి ఇట్లా ముఖం కడుగు పాప ఇక్కడ తీసుకురా చిన్న పాపని అంటే ఇంకా అవ్వ దగ్గర అయితే ఇచ్చొచ్చారు అనమాట. ప్రైజ్ ఎక్కడ ఎత్తుకొని కూర్చునేదే. ఈ అమ్మలు కూడా అవ్వద్దే కూర్చునిండ్రి. మమ్మల్ని చూసి ఏ బాబాయ్ అమ్మ వచ్చే వైరక్ వచ్చే బాబాయ్ వచ్చి అనుకుంటూ గురికొచ్చారు అనమాట మా దగ్గరికి. ఎస్ ఫ్రెండ్స్, ఏం రా గ్రానిగా, బాగున్నావా? ఏం సమాచారం, ఏం విశేషాలు, ఎట్లట్లేడా? ఏమి మా ఇంటికాడ స్థలం లేదండి, వీడు వచ్చి కడుస్తావా? అసలు ఇంక యమునూరు అంటే ఇంక అందరికి తెలిసిందే కదా, ఎవరద్దల కాటికి వాళ్ళే ఉంటారనమాట. ఇంక ఈడంత ఫ్రీ ఉండలేదు మాకాడ, అందుకనే ఎక్కువ నేను మా పల్లెటూరు ఇష్టపడతాను. ఏ ఈ ఊరు నిజమంటే నువ్వు నేను ఎన్ని మాటలని చెప్పు, నేను ఆడికంటే ఈడే ఎక్కువ ఇష్టపడతాను. ఎక్కువ నచ్చినది కూడా నాకు ఈడే. అది నీకు కూడా ఎన్నోసార్లు చెప్పాను కదా వినా, చెప్పలేనా? మరి నాకు ఆడికంటే ఈడే ఎక్కువ ఇష్టం అని చెప్తాను. ఏమి జొమాటోకి పోయి బుధర్లో తిట్లు ఇచ్చింటావు బాగా అవు కదే ఉసక ఉసక.
ఇంకొకటి ఏమో చెప్పాలనుకుంటున్నావు నేను, అవు పండుగనే పాప ఇద్దరు పండుకుంటారు ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలైతే. అవంటే ఇంకా మేము వచ్చింది మేము వచ్చే తలకలే అందరు పని వేయరు అనమాట చేనులో పనికి. ఇంకా ఎవరు లేరు, మా అసలు వస్తారు కదా, ఎప్పుడు వస్తారు అమ్మ, బాగుండారా తల్లి పిల్ల అనుకోసం అని అందరు అడుగుతారు. ఇట్లా మా ఇంటికి వెళ్ళి తిరుగుతారు కదా. ఇంకోసారి చర్చి ఎవరు చూడలేనప్పుడు చర్చిలో అందరు కలుస్తాము, ఎప్పుడు వస్తారని మాట్లాడిస్తారు అనమాట. అది బాగా నచ్చుతుంది నాకు. పీసా వంటే వంట అయితే ఇంక అంచు కర్రీ చేస్తాను. ప్రసాదాకు పాపం వచ్చినప్పుడే భూ వేసుకొని వచ్చేదే. కరెంటు కూడా కరెక్ట్ టైం వేరే పాపను బండి పెట్టి కరెంటు వచ్చింది. అసలుకి ఎండలు ఎండాకాలం కంటే ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఎప్పుడు వస్తుందో వాన మాత్రం ఫుల్ వస్తుంది చూడండి. షనాయి ఎండలవమ్మ తల్లి. నీళ్ళు పోసుకొని నచ్చుకుంటవి మరీ బుజరా బుజరా చేసుకుంటావు. ఈ బండి కడిగేటప్పుడల్లా ఒక మాట రావాలి కదా వీళ్ళ, ఎప్పుడు ఎక్కువ కూర్చుంటావు అని బండి కడిగింది లేదు. బండి కడిగిన ప్రతిసారి వినోద్ గుర్తొచ్చే మాట అది. ఫస్ట్లో నా వినోద్ బాగున్నప్పుడు ఇక్కడ వినోద్ బాగుందని రప్పించిండే. ఇప్పుడు మా పేర్ల కంటే మా పిల్లల పేర్లే ఎక్కువ వస్తాయి. మా పేర్లు రావు ఇంకా బండి మీద కలగదా, కళ లేదులేండి. పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు కదా, పిల్లల పేర్లే ఫస్ట్ వచ్చేది రండి ఇంకా బండి మీద. ఆడ ఆడదు ఇంకా కొన్ని రోజులు ఉంటాయి మాత్రానికి మా ఊర్లో కోతకాల పండుగ జరుగుతుంది అనమాట. అప్పుడు మా గ్లోరీ వస్తుంది, ఇటరంచినమ్మ వస్తుంది, మేము పిలుచుకొస్తాం ఇటరంచినమ్మని. ఇంకా గ్లోరీకి ఫోన్ చేసి పిలుస్తాం, గ్లోరీ కూడా వస్తుంది అనమాట. ఇంకా తొందరలో ఈ నెలలోన ఒక రెండు వారాలు ఉంటాయి ఇంకా కోతకాల పండుగ అనమాట. ఇంకా బాగా ఎన్నో రోజులు అయింది బచ్చలు తినక, చేసుకోవాలి పండుగని బాగా. భారతి అయితే ఇంట్లో పని చేసుకుంటుంది అనమాట, ఉంటాయి కదా అవి. ఇప్పుడు నేను కూడా కొంచెం హెల్ప్ చేయాల్సిన పనులు ఉన్నాయి, ఎందుకంటే తను కొన్ని చేసుకోలేదు కదా. సో ఇంకా సో అవన్నీ అయిపోయిన తర్వాత నేను భారతి ఛానల్లోకి, సో రేపు నుంచి భారతి ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అదే స్మార్ట్ భారతి బ్లాగ్స్, చాలా ఎన్ని నెలలు అయిందో నాకు తెలీదు. సో దాన్ని రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో అదనమాట. సో ఈ పని అయిపోయిన తర్వాత భారతీయ ఛానల్కి సంబంధించి వర్క్ అనేది మేము చేయాలి ఇంకా. సో అది ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే కనుక బేబీ బాయ్ చెప్తున్నా. నేనైతే అంత కన్ను కసు కొడుతున్నాను బియ్యం కూడా నానబెట్టాను భూ చేయడానికి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇప్పుడు నుండి అయితే మరీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయబ్బా. స్మార్ట్ భారతి స్టార్ట్ చేస్తామని చెప్పిండ్రు.
ఇంకా ఐస్మార్ట్ భారత్ ఛానల్ కూడా లైవ్ చేసేటప్పుడు అయితే వంటలు అయితే మిస్ అవుతున్నాము అనుకోసం అని చెప్తుంది కదా. ఇంకా ఇప్పటి నుండి అయితే మాత్రానికి వంటలు స్టార్ట్ చేసాము, మీ సపోర్ట్ ఉంది, ఇంకా సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.